నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను మనీష. ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే, విశాఖ చోడవరం ఎడ్ల వీధి కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యే ధర్మశ్రీ తెల్ల రేషన్ కార్డుదారులను కరోనా ఆర్థిక సాయం 1000 రూపాయలు పంపిణీ చేశారు. రాష్ట్రమంతా 1,23,00,000 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్థిక సాయంతో పాటు రేషన్ బియ్యం, కందిపప్పు ఇప్పటికే రాష్ట్రమంతా మొదటి విడత పంపిణీ చేయగా, రెండో విడత, మూడో విడత కూడా రేషన్ బియ్యం రాష్ట్రమంతా తెల్ల రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. నివారణకు ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. కోటి 23 లక్షల మందికి రేస్ కార్డు ఎవరికి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా రేషన్ ఇవ్వడం జరిగింది. రేషన్తో పాటు ఈరోజే 1000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి కూడా ఇంకా మొత్తం 23 లక్షల మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నెలలో 2 సార్లు ఫ్రీగా మీకు రేషన్ ఇస్తున్నారు. ఈ నెల 15వ తారీఖుని, ఈ నెల ఆఖరికి ఏమో 29వ తారీఖు. ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలి. మా ఇంట్లో ఈ వివాహ వేడికి 4వ తారీఖు వేల ఘనంగా జరగాలని అనుకున్నాం. మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాలనుకున్నాం. ఆ వేడుకను కూడా వాయిదా వేసుకున్నాం కరోనా వైరస్ కోసం. కాబట్టి మన అందరం ఏదన్నా పండగలాగానో సందడిగానో ఉండకూడదని, కొంచెం సామాజిక దూరం పాటించమని, ముఖ్యంగా కరోనా వైరస్ను కంట్రోల్ చేయడం కోసం చేతులు అవి శుభ్రంగా ఉంచుకొని మాస్కులు ధరించమని వినయపూర్వకంగా కోరుకుంటూ, ఇదంతా కూడా ఎలా జరిగిందని చోటు కోసం అనుకోకున్న పెన్షన్స్ కూడా పంపిణీ చేసే అవకాశం కూడా నా తెలిసిందిగా గ్రామ వాలంటీర్లు బాగా చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థని ఈరోజు దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఏర్పాటు చేయడం నిజంగా ఆనందదాయకమైన ఈ సందర్భాన్ని మనం చేసుకుంటూ అందరినీ కలిసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు మీ సామాజిక దూరం పాటిస్తేనే ప్రభుత్వానికి సహకరించినట్టు అవుతుంది. కాబట్టి దూరంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్వివర్ ఏర్పాటు చేయాలని, ఆర్థోపెడిక్ డాక్టర్ను ఏర్పాటు చేయాలన్నారు. విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్లడానికి కానీ, నర్సిపట్నం వెళ్లడానికి కానీ ప్రధాన కేంద్రమైన చోడవరం నియోజకవర్గం అయినప్పటికీ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నప్పటికీ ఎక్స్ ఆర్థోపెడిక్ డాక్టర్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చోడవరం పట్టణానికి చెందిన పుల్లేటి గణేష్ కాలు స్లిప్ అయి పడిపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే స్టాఫ్ నర్స్ తప్ప ఎవరూ లేరు అనే బాధపడుతూ ఉండగా, చోడవరం ట్రైనింగ్ డీఎస్పీ రవికుమార్ బేసిక్గా ఆయన డాక్టర్ కావడంతో కొన్ని టాబ్లెట్స్ ఎక్స్రే రాసిస్తే ప్రైవేట్ ఎక్స్రేలో చూపించుకుని అక్కడి నుండి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి వెళ్లి కట్టు కట్టించుకున్నాడు. చోడవరం పట్టణ వాసులు, మరి పల్లి గ్రామాల వార్తలు అందరూ, అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్లు అందుబాటులో ఉంటూ కావాల్సిన ఎక్విప్మెంట్స్ కూడా ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. సార్, గణేష్ మాస్టర్, గణేష్ అకాడమీ అన్నవరం. నిన్న కాలు స్లిప్ అయ్యి ఫ్రాక్చర్ అయింది. ఈరోజు ఉదయం హాస్పిటల్ దగ్గరికి వచ్చాం. ఈ కనీసం ఎంత హాస్పిటల్ ఉంది, కొత్త హాస్పిటల్ కట్టారు. కనీసం ఇక్కడ ఎక్స్రే సదుపాయం అనేది లేదు. అనకాపల్లి వెళ్ళిపోమంటున్నారు. సిమెంట్ గట్టు కూడా అనకాపల్లి వేస్తారంట. ఇంత హాస్పిటల్ పడుతున్నారు, ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రజాప్రతిలు స్పందించి వెంటనే ఇక్కడ ఒక ఎక్స్రే మిషన్ పెట్టి ఒక డాక్టర్ ఎమర్జెన్సీ పేషెంట్లు తీసుకురావడం. ఇక్కడ వైద్యం ఏమంటే, ఇప్పుడు కూడా మాకు ఎమర్జెన్సీ అనేసరికి అనకాపల్లి రిఫర్ చేయడం తప్ప ఇక్కడ క్లియరెన్స్ ఎప్పుడు కూడా మాకు అవ్వలేదు. ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ పాపం తీసుకొచ్చాం. ఆ పాప ఏంటంటే, ఇక్కడ డాక్టర్లు కూడా లేకపోవడం వల్ల, ఈ కరోనా పరిస్థితి వల్ల, ఈ కరోనా అనేసరికి డాక్టర్లు ఎవరు ఉండట్లేదు. ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే పరిస్థితి ఏంటి? ఇలాగే అనకాపల్లి మీరు రిఫర్ చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళడానికి వెహికల్స్ లేవు, ఏమీ లేవు. లేకపోతే ఎలాగండి, ఎలాగా? ఇది 3వసారి అండి మేము రావడం. ఎలాగా చిన్నపిల్లలు పట్టుకొని ఇక్కడ వైద్యం కూడా చాలా అరకొరగా చేస్తున్నారు. ఒక పద్ధతిలో లేకుండా అందరినీ అనకాపల్లి రిఫర్ చేస్తే ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఎందుకు మాకు అర్థం కాలేదు. ఇది పెద్దలందరూ కూడా ఆలోచించి దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. తీసుకొచ్చినప్పుడు అంతా తీసుకొచ్చినప్పుడు అంతా తీసుకొచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్ అందుబాటులో ఉండడానికి
పాప పేరు ఏం పేరు? వయసు ఎన్ని సంవత్సరాలు? ఏమైంది పాపకి? అసలు అయితే నేను ఈరోజు ఉదయం పడిపోయాను, అనుకోకుండా స్లిప్ అయితే మడం దగ్గర కాల్ చిన్న క్రాక్ ఇచ్చింది. నేను తాతారావు గారు లేబర్ ప్రెసిడెంట్ తాతారావు గారిని తీసుకొని నేను గవర్నమెంట్ హాస్పిటల్ చోడవరంకి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఏం చెప్పారంటే డాక్టర్ గారు కూడా లేరు, అక్కడ నార్మల్ ఇన్ఛార్జ్ ఎవరో ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఎక్స్రే తీసే సదుపాయం కూడా లేదు, అలాగే సిమెంట్ గట్టు కూడా వేయడానికి అవకాశం లేదు, మీరు ఎన్టీఆర్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలన్నారు. అయితే చోడవరం మండలానికే ఇక్కడ అతిపెద్ద సెంటర్ అయినప్పుడు ఇలాంటి సెంటర్లో ఒక మంచి సదుపాయం, కనీసం ఎక్స్రే లాంటి సదుపాయం కూడా లేదు, సిమెంట్ గట్టు కట్టకుండా ఎక్కడో అనకాపల్లికి ప్రతి దారి చిన్న చిన్న వాటికి కూడా అనకాపల్లి రెఫర్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మన చోడవరంలో నాయకులు దీనికోసం పట్టించుకోవాలి. మేము అలా డాక్టర్ గారి దగ్గర అవ్వలేదు, అక్కడ చోడవరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది లేదు అనగానే స్థానిక దేవి మెడికల్ సెంటర్లో మేము ఈ ఎక్స్రే తీయించుకున్నామండి. ఎక్స్రే తీయించుకొని వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తుండగా 2-3 సార్లు ఆ రోడ్డు మీద తిరిగినప్పుడు డిఎస్పీ గారు మమ్మల్ని గమనించారు. మేము వాలంటీర్గా కూడా చేస్తున్నాం రైతు బజార్లో. అయితే వాళ్ళు చూసి డిఎస్పీ గారు పిలిచి ఏం జరిగిందని అని చెప్తే ఇలా చెప్పాం మేము, ఇలా జరిగింది సార్, మాకు ఎక్స్రే తీయించుకున్నాము, చూసే డాక్టర్లో సిమెంట్ కట్టు కట్టే డాక్టర్లు కూడా ఇబ్బందిగా ఉందంటే ఆయన ఆల్రెడీ డాక్టర్ కనుక మా బాధ అర్థం చేసుకుని ఇది తీసుకొని ఇక్కడ మెడిసిన్స్ రాసి ఇచ్చారండి. ఇందులో ఆయన థ్యాంక్ యూ, ఆయన రాయడం వల్ల కూడా మాకు చాలా ఉపయోగం ఉంది. ఆ టాబ్లెట్స్ కొంచెం వేసుకొని ఆ నొప్పి భరించాం కొంతసేపు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో ఈరోజు జింక్ గేట్ ఇరుకుభాగం రోడ్లో రైతు బజార్ నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ కూడా కూరగాయలకు కొనుగోలుకి వచ్చిన వాళ్లు సోషల్ డిస్టెన్స్ కూడా పాటించకుండా కొనుగోలు చేస్తున్నారు. దీనికి వర్ధమాన నటుడు గాజువాక మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సేకరించారు మన వైజాగ్ మూర్తి గారు, మన సినీ రంగంలో ఉన్న వైజాగ్ మూర్తి గారు అడిగి తెలుసుకున్నారు. రాజువాకండి మార్కెట్ కరోనా వల్ల అక్కడ బాగా పెట్టాలని చెప్పి ఇక్కడ పెట్టడం వల్ల మనుషులే తగ్గలేదు, సేమ్ అదే పరిస్థితి అదే తోపలాట. ఒక లైన్ పాడు లేకుండా జనం పడిపోవడం జరుగుతుంది. అంత పోలీస్ కంట్రోల్ చేసినా ఎవరూ కూడా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారికి ఏదో పర్మనెంట్ రూపంలో దత్త ప్రజలకు వస్తున్నట్టు రేపు ప్రళయం వస్తుంది ముందుకు పోతుంది ఈ అమెరికాలోని ఈ ఇరాన్లో ఇరాక్లో జరిగింది చైనాలో జరిగింది అని ఆలోచన ఏ ప్రజల్లో ఒక్కరిలో లేదు. రెస్టారెంట్ చేపల కోసం మాంసం కోసం కూరగాయలు పడిపోతారు అంతే, దూరం పాటించడం ఎక్కడ పెట్టించారు సార్? నా రాజు సీఏ గారు ఇద్దరు బాధ్యత తీసుకొని ఇక్కడ ఏదైతే బజార్ పెట్టారో ఇక్కడ మళ్ళీ కరోనా రాకుండా ఉండాలంటే ఇక్కడ ఫాగింగ్ జరగాలి, మరి బ్లీచింగ్ పౌడర్ చల్లాలి ఇక్కడ మళ్ళీ. అలాగే ఈ వర్తకుల ధర ఉన్న ఎవరైతే వస్తారు కష్టపడుతుంది వాళ్ళకి లైన్గా సిస్టమేటిక్గా మీటర్ గ్యాప్ అవసరం, అడుగడు గ్యాప్ కూడా లేదు, రాసుకొని పూసుకొని తినడం వలన ఎవరికి వస్తారో ఏమొస్తో తెలియదు. నిన్న దొండపట్లో 3 కేసులు వచ్చాయి, కంప్లీట్ 2-3 కిలోమీటర్స్ అక్కడ ఎంఆర్ఓ రాడర్ కూడా జ్ఞానవేరు గారు మరి అట్లా ఏసీపీ గారు కంట్రోల్ చేశారు. మరి కరోనా వచ్చిన తర్వాత పాజిటివ్ కేసు వచ్చిన తర్వాత కంట్రోల్ చేసే కంటే ముందే మీరు ఎంత చెప్పినా పోలీసు వారు మరి మా వాళ్ళు వినటం లేదు. నేనేమో మీ తప్పను అధికారులు బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఎంత కంట్రోల్ మీ భయం లేకుండా పొందండి. ప్రజల్నే కోరుతున్నాను మీరు ఏ బజార్కి వెళ్ళినా చేపలకి వెళ్ళండి, మటన్కి వెళ్ళండి, చికెన్కి వెళ్ళండి, కూరగాయలకు వెళ్ళండి, దూరం పాటించండి. మరి మీరు దూరం పాటిస్తే కరోనా వస్తుంది. ఏదో బాగుంది మన బ్రహ్మాండంగా ఉన్నాం, గాజువాక సీఆర్పురం బాగుందో ఉన్నారు, గాజువాక సీఆర్పురం ఒక కేసు వచ్చిందో మరి పోలీసు వెంటాడతారు. ఈ మార్కెట్లో ఉండవు, కొనుక్కోవడం ఉండవు, తిండాలు ఉండవు, మరి మంచిలో గెంజీలతో బతకాల్సి వస్తుంది. దయచేసి మీరందరూ పాటించండి. గాజువాక ఇండస్ట్రియల్ బెల్ట్ మలకాపురం సీఆర్పురం గ్రామవాసులు అందరూ కూడా A1 ఛానల్ ద్వారా బ్రహ్మాండంగా ఈ ఛానల్లో ప్రచారం ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా కుమార్ గారిని పిలిపించి ఇది చేస్తున్నాను. అందులో మీరందరూ కూడా 31 ఛానల్ వస్తారు, మీరు చూడండి, మీరు చూసి నేను ఏదైతే AP 31 ఏపీ ఫైబర్లో 31 ఛానల్ వస్తుంది కాబట్టి అందులో మీరు చూడండి, చూసి ఏదైతే నేను చెప్పాను పాటించండి. ఏదో మూర్తి గారికి ఏదో సోది చెప్పుకున్నాడు, పోలీసులు లాట్లు పడుతున్నాడు, మిగతా జిల్లాలు చూస్తారు కదా రాష్ట్రాల్లో పిల్లలు చిరిగిపోతున్నాయి, కర్రలు ఇరిగిపోతున్నాయి, బద్దలు అయిపోతున్నాయి కర్రలో, అందరూ నా పరిస్థితి తెచ్చుకోవద్దు ఒక్కొక్కరు. మీరు పాటించండి, మీరు చక్కగా మీ సిస్టమ్ మీరు ఉంటేనే మరి పోలీసు వారు పని చెప్పకుండా ఉంటాం. థ్యాంక్ యూ.
విశాఖపట్నం జిల్లా వీమాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో ఈరోజు ప్రభుత్వం వారు కాలేజీ వద్ద ఎంఆర్ఓ రమేష్ మరియు ఎస్సీపీ నరసింహమూర్తి, స్థానిక దేవరపల్లి ప్రభుత్వ పాఠశాల టీచర్ పి చంద్రశేఖర్, స్థానిక వ్యాయామకారులు, గ్రామ వాలంటీర్లు 60 నుంచి 70 మంది పాల్గొన్నారు. ఉదయం 5 నుంచి 11 గంటల వరకు స్థానిక రైతు బజారుకు జరుగుతుంది. ఈ రైతు బజార్లో 500 మంది రైతులు తమ పండించిన పంటను అమ్ముకుంటున్నారు. ఈ కార్యక్రమంలో క్రమశిక్షణతో పాటు జరుగుతుంది. గ్రౌండ్లో, క్రీడా మైదానంలో, దేవరాపల్లిలో ప్రతి దినము జరిగే రైతు బజారు, వివిధ దేవరాపల్లి మండలంలో ఉన్న గ్రామాలు అందరూ కూడా వస్తుంటారు. రైతులు వస్తుంటారు అమ్మడానికి, అలాగే వర్తకులు అందరూ కొనుక్కోవడానికి వస్తుంటారు. సుమారు ఈ యొక్క రైతు బజార్కి సుమారు 600-500 మంది దాకా వర్తకులు రైతులు వస్తుంటారు. ప్రతి దినం వస్తుంటారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు కూడా ఈ రైతు బజార్ జరుగుతుంది. 11:30-12 వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా ఇక్కడ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, స్థానిక ఎస్ఐ గారు, నేను అనగా ఇక్కడ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్, నేను ఇక్కడ అందరం కలిసి ప్లాన్ చేసి ఒక్కొక్కరికి 7 అడుగుల దూరంలో ఒక బాక్స్ ఇచ్చి రైతులందరికీ కూడా ఏ డివిజన్కి ఆ డివిజన్ వంకాయలకు వంకాయలు, బేరకాయలు బేరకాయలు, బెండకాయలు బెండకాయలు డివిజన్ 4 వేసి లైన్లు పెట్టి, అలాగే సుమారు రోజు 50 మంది పైగా వాలంటీర్లు ప్లస్ స్వచ్ఛందంగా వస్తున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నీ కూడా పూర్తి సహకారాన్ని ఇక్కడ ఇస్తున్నాయి. ఈ కార్యక్రమంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళు పండించిన పంటలు ఇబ్బంది లేకుండా వర్తకులు వచ్చి కొనే విధానంగా ఇక్కడ ప్లాన్ చేసామండి. చక్కగా జరుగుతుంది. రోజును గత 15 రోజుల నుంచి ఇది జరుగుతుంది. 23-24 నుంచి ఈ విధంగా ప్లాన్ చేశాము. 24-25 నుంచి ఇలా కంటిన్యూ అవుతుంది. ఇదే కార్యక్రమం రోజు కూడా సాయంకాలం కూడా ఒకసారి ఆ రోజు జరిగే లోటుపాట్లు ఏమైనా ఉన్నాయంటే మాట్లాడుకొని సాయంకాలం కూర్చొని స్థానిక ఎస్ఐ గారి సహాయకారంతో, ఎంఆర్ఓ గారి సహకారంతో ఇక్కడ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు మేము, కొంతమంది ఉపాధ్యాయులు అందరూ కూడా ప్లాన్ చేసి చేస్తున్నామండి. ప్రస్తుతంకైతే మోడీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, మన సీఎం గారు జగన్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఈ అంటే లాక్డౌన్ పెట్టినా ఇక్కడ స్థానిక రైతులు నష్టపోకుండా ఉండడం కోసము ఇంత విశాలమైనటువంటి మైదానంలో రోజు 500-600 మంది వస్తారు కాబట్టి వాళ్ళకి ఒక 300 పైన బాక్సులు కొట్టడం జరిగిందండి. ఈ మైదానంలో వచ్చిన వాళ్ళు అయిపోయిన వెంటనే మళ్ళీ వెళ్ళిపోతారు. రైతులు అమ్ముకుని వెంటనే వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరికి మాస్క్ మీద, అలాగే మాస్క్ పెట్టుకోవడం మీద కరోనా పైన అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ప్రతి వెంటనే అయిపోయిన వెంటనే స్వచ్ఛ భారత్ కింద స్వీపర్స్ చేత, స్థానికమైనటువంటి మామూలు కార్యకర్తల చేత అవన్నీ తుడిపించడం జరుగుతుంది. ప్రస్తుతానికి మేము ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు నష్టం లేకుండా చక్కనైన కార్యక్రమం చేస్తున్నామని మా భావన. ఇదే మన అందరం సమిష్టిగా ప్లాన్ ఇచ్చేసుకుంటేనే నిర్బంధము అనేటువంటిది ఈ మన వ్యక్తికి, అంటే మన వ్యక్తిగతమైనటువంటి పరిస్థితి శుభ్రత అనేటువంటి పాటించాలి. దాని కరోనాపై పోరాటం అనేటువంటి ప్రతి ఒక్కరికి అవసరము. మన రైతులు బాగుండాలి, మనము బాగుండాలి, ప్రజలు సుభిష్టంగా ఉండాలి. అదేవిధంగా ఆరోగ్య నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఆరోగ్య నియమాలు పాటించినప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. అందుచేత అవగాహన కల్పించడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా వీమాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం ఎం అలమండ గ్రామంలో డాక్టర్ బాబు జగజ్జీవనరావు 113వ జయంతి సందర్భంగా ముఖ్య నాయకులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రెసిడెంట్ తాడి చంటి మరియు ఎంఆర్పీ నాయకుడు, రూరల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కంటి పాము వెంకటరమణ బాబు జగజ్జీవనరావు పూలమాలలు వేశారు. సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించి కరోనాని అరికట్టాలని అన్నారు వారు. విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం ఎమ్మల మండల గ్రామంలో ఈరోజు బాబు జగజ్జీవనరావు పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు 113వ పుట్టినరోజు. మరి ఈ సందర్భంగా మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరి చంటిబాబు, తాడి చంటిబాబు దేవరాపల్లి మండలం
అలమండ విలేజ్లో 113 జయంతి సందర్భంగా మా అలమండ గ్రామంలో దళితులందరూ ఐక్యతగా వచ్చి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా సర్కిల్లో మీటర్ దూరంలో ఉండి ఈ జగన్ జీవన్ రావు పుట్టినరోజు జరుపుకొని అలాగే మా పక్కన ఉన్నటువంటి జగన్ జీవన్ రావు తర్వాత అంబేద్కర్ స్టాచ్యూకి కూడా పూలమాల వేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు పాత్రనాయుడు గారు, అలా మిస్సెస్ ఎంపీపీ మాజీ ఎంపీపీ అచ్చియం గారు రావడం జరిగింది. అలాగనే కుల నాయకులైనటువంటి కంటిపాము కిల్లయ్య, ఆ తర్వాత కృష్ణయ్య, గంగులు వగేర గులిపల్లి మహాలక్ష్మి, నందికోల మహేష్, అలాగా చాలామంది ఒక 20 మంది 30 మంది పైబడే ఉండి డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఈ కార్యక్రమం జరిగింది. దీని మీద కరోనా వైరస్ వల్ల వచ్చిన ఇబ్బందులు రావడం వల్ల మేము పండుగలు పబ్బాలు చేసుకోకుండా గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మేము ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. కాబట్టి మా గ్రామంలో ఏ సమస్య వచ్చినా నాయకుల కన్నా ముఖ్యంగా మేము ఇచ్చిన దేశ నాయకులకే ఫస్ట్ వైఖరి గౌరవిస్తూ మేము అందరం కూడా ఐక్యతగా ఉండడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు టీవీ ఛానల్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవరాపల్లి మండలం ఎమ్మల మండల గ్రామంలో డాక్టర్ బిఆర్ బాబు జగజ్జీవన్ రావు గారు 113 జయంతి కార్యక్రమం చేస్తున్నాం. మరి దళితులందరూ కూడా మా యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు వందనాలు. మరి మోడీ ఆదేశాల ప్రకారం అందరం కూడా ఇది ఈ నియమాలన్నీ కూడా పాటించాలి అందరం కూడా కోరుచున్నాం. అలాగే మన ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కగా మరి మంచిగా చక్కగా అందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని హెచ్చరికలు ఇచ్చారు. అలాగే డాక్టర్లు కూడా ఎంతగా చక్కగా ఉండమని హెచ్చరికలు ఇచ్చారు. మరి ఈ వీళ్ళందరూ కూడా ప్రజలందరికీ కూడా సేవలు చేసి ఎంతో చక్కగా ఈ కరోనా వైరస్ గురించి హెచ్చరికలు ఇచ్చారు. మరి విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం శ్రీహరిపురం వైసీపీ అభ్యర్థి పివి సురేష్ మరియు వైజాగ్ మూర్తి ఆధ్వర్యంలో వాలంటీర్లు కలిసి ఇంటింటికి 1000 రూపాయలు అందజేశారు. ప్రజలు 1000 రూపాయలు అందుకోగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహమ్మారి కరోనా వైరస్ ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నారని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే గాజువాక మున్సిపల్ కమిషనర్ అయినటువంటి సుజన సెలవుల్లో ఉన్నారు. ఆమె ఆ సెలవు కూడా లెక్క చేయకుండా మరలా డ్యూటీలోకి వచ్చి ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారు. బాధలు చూసి అంటే ఆవిడకి 6 నెలలు మెటర్నిటీ లీవ్ పెట్టి కూడా 22 రోజులకే వచ్చి డ్యూటీ అటెండ్ అయిందంటే ప్రతి ఒక్కరు కూడా ఆవిడ చేతులెత్తి నమస్కరిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న మన పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒకటే ఒక రిక్వెస్ట్, వాళ్ళందరూ వాళ్ళ డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తున్నప్పుడు మనం డ్యూటీగా మనం ఏదైతే మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ పోలీస్ వ్యవస్థలో చెప్తున్నట్టుగా ఇళ్లలో ఉండి కరోనా వైరస్ పాలు దోడడానికి కుల మతం పార్టీలన్నీ పక్కన పెట్టి తప్పకుండా అందరూ ఒకటై ఏ విధంగా పాల్దోలాలి, ఏదైనా చిన్న సమస్య వస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవద్దు. దయచేసి ఇప్పుడు పార్టీలు ముఖ్యం కాదు, మనుషులు మానవత్వం ఈ రెండే ముఖ్యం. కాబట్టి మానవత్వంతో ఇక్కడ పార్టీలన్నీ పక్కన పెట్టేద్దాం, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఇంకో పార్టీ అన్నీ పక్కన పెట్టి ఎన్నిటికీ అతీతంగా అందరూ సంఘటితమై ఏ విధంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఆలోచించి తప్పకుండా ఈ కరోనా వైరస్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భారతదేశాన్ని కూడా పాల దోడడానికి ప్రతి ఒక్కరూ తన వంతు తన సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాబు జగజ్జీవన్ రావు 113వ జయంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా వీమాడుగుల మండలం వమ్మల్లి గ్రామంలో శ్రీ రావురాజ్ జీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎంఆర్పిఎస్ కార్యవర్గ సభ్యులు మౌల్తా శ్రీనివాసరావు పాల్గొన్నారు. దేశంలో గొప్ప సేవ చేసిన మహోన్నత వ్యక్తిగా సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ వీమాడుగుల మండల కార్యదర్శి ఎలసూరి ఘాటీలు, శ్రీరావు రామ్, సంఘం అధ్యక్షులు ఎలకా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సత్కరించవలసిందిగా కోరుతున్నాను.
సాధిస్తాం సాధిస్తాం బాబు జగన్ రాజీయాలను సాధిస్తాం 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 బాబు జగన్ జగన్ రాజీయాలను సాధిస్తాం సాధిస్తాం ఇప్పుడు భారత రత్న నవభారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి శ్రీ రావురామ సంక్షేమ సంఘం కోశాధికారి శ్రీవేద ఆనంద్ మాస్టర్ గారిని అదేవిధంగా మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంఆర్టీఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ మోట శ్రీనివాసరావు గారిని పూలమాలత సత్కరణ చేస్తుందిగా కోరుతున్నాం. అంబేద్కర్ రాజ్యాలను డాక్టర్ బాబు జగజ్జీవన్రావు 113వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలంలో రోలుగుంట గ్రామంలో డాక్టర్ బాబు జగజ్జీవన్రావు 113వ జయంతి వేడుకల సందర్భంగా ఎస్ఐ ఉమమహేశ్వర పూలమాలలు అలంకరించారు. ఈ దేశానికి ఉప ప్రధానిగా న్యాయశాఖ, కార్మిక శాఖ, వ్యవసాయ శాఖ, రక్షణ శాఖ మంత్రులుగా పనిచేశారన్నారు. 1972లో దేశం కరువు పరిస్థితులు ఉన్నప్పుడు ఈ దేశానికి ఆకలి తీర్చడానికి నూతన వంగడాలు ప్రవేశపెట్టారన్నారు. స్వతంత్ర ఉద్యమంలో దేశం కోసం పోరాడారని 15 సంవత్సరాలు ఎంపీ, రాజ్యసభ సభ్యులుగా వ్యవహరించారన్నారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు వచ్చి జనతా పార్టీని కూడా స్థాపించారని కొనియాడారు. ఈ కరోనా లాక్డౌన్ ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా ఎంత కష్ట పరిస్థితుల్లో కూడా మేము ఈ జయంతి, బాబు జగన్జీవరి జయంతి మేము చేసుకోగలుగుతున్నాం అంటే పెద్దలు ఇచ్చినటువంటి అవకాశం, తర్వాత పోలీసు వారు ఇచ్చినటువంటి. నా పేరు సేవేటి కొండబాబు, విశాఖపట్నం జిల్లా చోడవరం నిలేదివర్గం రోలుగొండ మండలం రోలుగొండ గ్రామం సేవేటి కొండబాబు. ఎంఆర్పీ నుంచి తరపున గౌరవమైన సభ్యులందరూ గోడవరం నిలేదివర్గం నుంచి వచ్చి ఇక్కడ బాబు జగన్జీవరావు జయంతి 113వ జయంతి అందరి సమస్యలోనే ఇక్కడ జరపడం ఒక ఇంతగా మాకు సంతోషంగా ఉన్నది. ఎప్పుడు కూడా ఈ జయంతిని, బాబు జగన్జీవరావుని గౌరవిస్తా 50 మంది కూడా ఈ జయంతిని ఎప్పుడు కూడా సమృద్ధిగా జరుపుకోవాలని ఒక మేము అందరం కూడా జిల్లా నాయకులు కానీ, గ్రామ నాయకులు కానీ, పోలీస్ శాఖని కానీ అందరినీ కలుపుకొని మాకు పోలీస్ శాఖ వారు కూడా బాగా సహకరించారు కాబట్టి మేము ఈరోజు ఈ కార్యక్రమం ఎలాగో సక్సెస్ఫుల్ చేసుకునేందుకు మాకు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు, యువకులు, మహిళలు అందరూ కలిసిగట్టి ఈ 113వ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేయడం, జిల్లా నాయకుడిగా, ఎంఆర్పిఎస్ నాయకుడిగా, అలాగే మండల ఎంఆర్పిఎస్ నాయకుడిగా వాళ్ళు అభినందిస్తున్నాను. ఈ లాక్డౌన్లో ఇంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో విగ్రహ ప్రారంభించడం, దీనికి ఎంఆర్పిఎస్ మరి దానిలో భాగంగా ఈరోజు పారిశుద్ధ కార్మికులకి మా ఎంఆర్పిఎస్ తరఫున వాళ్ళకి అన్ని వేళల సహకారాలు అందిస్తూ వాళ్ళకి సహాయం చేయాలని పిలిపించాను. మరి దానిలో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా అరకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం తాళ్లపాలెం బంగారయ్యపేట గ్రామంలో డాక్టర్ బాబు జగజ్జీవన్రావు 113వ జయంతి సందర్భంగా ముఖ్య నాయకులు దళిత, బహుజన, ఆదరణ సేవా సమితి ప్రెసిడెంట్ కొల్లి చిన్న అప్పారావు, చెవేటి సోమరాజు, ముఖ్య అతిథి నెల్లి గురుదేవ్జీ, ఎక్స్ సర్పంచ్ గోవిందమ్మ, ఎక్స్ ఎంపీటీసీ కండెల పుష్పవతి జగజ్జీవన్రావు గారికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు కొల్లి చిన్న అప్పలరావు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్రావు ఉప ప్రధానిగా చేశారని, బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మరియు ఆదేశాల ప్రకారం లాక్డౌన్లో ప్రజలందరూ పాటించి మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలని, అలాగే సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించి కరోనాని అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమం మరి ఇలా సాధారణంగా జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు
డాక్టర్ బాబు జగదీప్ గారు 113వ జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. వారైతే ఈ దేశానికి ఉప ప్రధానిగా చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి. మరి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నటువంటి కులాల్లో మరి ఎనలేనిటువంటి కీర్తి పొందినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబు జగదీంద్ర గారు. వారు శాసజీవితం 78 సంవత్సరాలు, అంటే 78 సంవత్సరాలు బ్రతికారు. 78 సంవత్సరాల్లోనూ సుమారు 50 సంవత్సరాలు పదవిలోనే ఉన్నారు. 40 సంవత్సరాలు ఏకదాటిగా పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. 40 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో 30 సంవత్సరాలు కేంద్ర మంత్రివర్గంలో మంత్రివర్యులుగా పనిచేశారు. వారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు టైం వరకు, వాళ్ళ తండ్రి గారైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి నుండి ఇందిరాగాంధీ గారి టైం వరకు కూడా ప్రతి మంత్రివర్గంలో కూడా వారు కేంద్ర మంత్రివర్యులుగా పనిచేసినటువంటి ఘనత డాక్టర్ బాబు జగదీంద్ర ఒకరికే దక్కిందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వారి యొక్క ఆశయ సాధనలను, వారి యొక్క అడుగుదలలో కూడా మన దళిత బడుగు బలహీన వర్గాల అందరూ కూడా నడిచి వారి యొక్క సాధనను మనం వెళ్ళవేళ నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి మీ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మనకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఢిల్లీ జాతీయ అధ్యక్షుడైనటువంటి గురుదేవ్ గారిని మరి మన కొత్త చెరువు గ్రామంలో ప్రతి రేషన్ కార్డుకు 1000 రూపాయలు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. దేశం లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ప్రజలు దినసరి కూలీ పనులకు వెళ్లే అవకాశాలు లేనందున వారికి నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి జగనన్న ప్రభుత్వం వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా ఒక్కో రేషన్ కార్డుకు 1000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాల్మీకి శంకర్, డీలర్ సీనా, వడ్డే మధు తదితరులు పాల్గొనడం జరిగింది. పుట్టపర్తి నియోజకవర్గంలో పుట్టపర్తి మున్సిపాలిటీ 4వ వార్డులో కరోనా వైరస్ ప్రబలంతో దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎవరూ బయటికి రాకూడదని లాక్డౌన్ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ తరుణంలో ప్రజలు చాలా అవస్థలతో బాధపడుతున్న విషయం గమనించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు షామీర్, శ్రీకాంత్ వీరి సహకారంతో దినసరి కూలీలకు 50 కుటుంబాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెన్నకేశవులు, బీవీ ప్రసాద్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దవడుగూరు మండలంలో కండ్లగూడూరు గ్రామంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు బస్సిరెడ్డి కుటుంబం. కండ్లగూడూరు గ్రామంలో కరోనా ప్రభావం దృశ్యం బూసిరెడ్డి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూరగాయలను పంపిణీ చేశారు. కరోనా వ్యాధి లాక్డౌన్ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యం బస్సిరెడ్డి కుటుంబం స్పందించి గ్రామంలోని ప్రతి ఒక్కరికి కూరగాయలను పంపిణీ చేశారు. కరోనా వ్యాధి వ్యాపించకుండా ప్రతి ఒక్కరూ ఇంటిలోనే ఉండి బయటికి రాకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బస్సిరెడ్డి నాగిరెడ్డి, గ్రామ వాలంటీర్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని 21వ వార్డు మరియు 9వ వార్డులో ప్రజలకు నిత్యావసర సరుకులు మరియు మాస్కులు ప్రభుత్వం అందించిన 1000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు కళ్యాణదుర్గం శాసనసభ్యురాలు ఉషశ్రీ చరణ్. ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ఈ నెల 14 వరకు లాక్డౌన్ విధించడం జరిగింది. కావున లాక్డౌన్ ప్రజలందరూ గౌరవించి ప్రతి ఒక్కరూ కూడా బయటికి రాకుండా ఇంట్లోనే ఉండవలసిందిగా ప్రజలకు తెలియజేశారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చాలా మంది చాలా రకాలుగా పేదలను ఆదుకుంటున్నారు. అలాగే కళ్యాణదుర్గం పట్టణంలో ఈరోజు షబీర్ అనే యువకుడు తన వంతు సహాయంగా నిరుపేద కుటుంబాలకు 15 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, ఇంటికి కావాల్సిన నిత్యావసర కిరాణా సరుకులు అందించాడు. కళ్యాణదుర్గంలో చాలా చోట్ల నిరుపేద కుటుంబాలు ఉన్నాయని, వారికి కూలికి పోతే తప్ప దినం గడవదు, అలాంటి వారిని గుర్తించి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంగా చేయాలని యువకుడు కోరారు. రాయదుర్గం పట్టణంలో లాక్డౌన్ వల్ల అనేక మంది ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బియ్యం, పప్పు, నిత్యావసర వస్తువులు మరియు 1000 రూపాయలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పై స్థాయి నుండి కింది స్థాయి వరకు ప్రజలు బాగోగుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతా చేస్తుంటే మేము ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో ప్రజలకు కూరగాయలు, ఆకుకూరలు, ఇతరత్ర అన్ని కూడా ఇంటింటికి చేరవేస్తున్నారు. ఇన్ని కష్టాలు, లాక్డౌన్ వల్ల ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు బియ్యము, పప్పు, రకరకాల నిత్యావసర సరుకులు, మరి ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పైనుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రజల బాగోగులు కోసం జగన్మోహన్ రెడ్డి గారు అంత చేస్తూ ఉంటే మేమెందుకు చేయకూడదు అని చెప్పి వాళ్ళకి కూరగాయలు, ఆకుకూరలు, ఇతరత్ర అన్నీ కూడా ఇంటికి చేరవేస్తూ ఉన్నారు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా అవసరమైన వాటిని సరఫరా చేస్తూ వాళ్ళు బాగుండాలా, ఆరోగ్యంగా ఉండాలా, కరోనా బారిన పడకుండా వాళ్ళు ధైర్యంగా ఉండాలా అనేటువంటి విషయాన్ని ప్రతి ఇంటికి కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాము. నిజంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి సహాయం చేయాలని ఏమైతే దేవుడు మనసు ఇచ్చినాడో నిజంగా అది చాలా గొప్ప మనసు. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కూడా నేను మనసారా అభినందిస్తున్నాను. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం పలు గ్రామాలకు చెందిన ప్రజలకు బెంగళూరుకు కూలి పనుల కోసం వెళ్లి కరోనా లాక్డౌన్లో ఇరుక్కుపోయారు. ఉన్న చోట పని లేక, తినడానికి తిండి లేక, సొంత ఊర్లకు వెళ్లే అవకాశం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఊరికి రాకపోవడంతో రేషన్ బియ్యం కూడా తీసుకోలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 1000 రూపాయలు కూడా వీరికి అందలేదు. ప్రస్తుతం వలస కూలీలు అందరూ బెంగళూరులోని గురుగుంట పాల్య ఏరియాలో ఉన్నారు. అన్న మీదనా? గోళ్ళ కళాంతరం పక్కన గోళ్ళనా? అన్న మీదనా? నూతమడగ నీది కూడా. అన్న మీదనా? ఐపార్స్పల్లె. అన్న మీదనా? నూతమడగ. అన్న మీద? కమదూరు మండలం నూతమడగ గ్రామం. నూతమడగ గ్రామమా? అన్న మీదనా? అంతా నీది కమదూరు మండలమేనా? అన్న నీదనా? కమదూరు మండలం నూతమడ గ్రామం. నూతమడ గ్రామమా? ఇంతమంది మన ఆంధ్ర వాళ్ళు ఇంత బెంగళూరులో అన్నం లేక కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే వారు కానీ, వాలంటీర్లు కానీ, సచివాలయం సిబ్బంది కానీ వాళ్ళకి కావాల్సినంత హెల్ప్ ఈరోజు 1000 రూపీస్ జగన్ తరపున అయితే వచ్చింది. కానీ ఈరోజు మనకి వాళ్ళు ఊరికి వచ్చి ఒక ఫోటో తీయించుకొని కానీ తప్ప మనకి వాలంటీర్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఇంతమంది ఉన్నారు, ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళంతా బయటకు ఇంకా రాలేదు. ఈ కరోనా గురించి భయపడి ఇంతవరకు బయటకైతే రాలేదు. వీళ్ళందరికీ తగిన సాయం ప్రభుత్వం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అనంతపురం జిల్లా రొద్దం మండలం తురకాలపట్నంలో శానిటైజర్ పిచికారీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ బి నారాయణరెడ్డి కలిపి సింగిల్ విండో చైర్మన్ రాజారెడ్డి, ఎస్ఐ శేషగిరి, పంచాయతీ కార్యదర్శి మూర్తి, నాయకులు, కేపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కరోనా నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బందులు గురి అవుతూ ఉండడంతో వారిని ఆదుకునేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పెనుగొండలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ నేత సుధాకర్ రెడ్డి పెనుగొండల పట్టణంలో రెవెన్యూ శాఖ ద్వారా 700 పేద కుటుంబాలను గుర్తించి వారికి 10 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు తదితర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ముఖ్యమంత్రి
మంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు ప్రజలందరూ సామాజిక దూరం పాటించి వ్యక్తిగత పరిశుభ్రత అలవర్చుకుని కరోనా మహమ్మారిని దూరం చేయాలని పిలుపునిచ్చారు ఆయన. సార్ జరా ఐసా ఫిర్మ ఐసా ఐసా క్లోజ్ చెప్పండి సార్. నీచే పగలా ఓకే సార్ ఇదర్ దాకోమా ఓకే సార్ తెలియదు మున్సిపల్ ఆఫీస్ నగర పంచాయతీ స్టార్ట్ అయింది కదా దగ్గర పోండి. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో దాదాపు 600 పైగా రెవెన్యూ సిబ్బంది ఎవరినైతే ఐడెంటిఫై చేశారో ప్రభుత్వం తరఫున ఎవరినైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళందరికీ కూడా 600 మందికి పైగా 700 దాదాపు 700 వరకు కూడా 5 కేజీలు బియ్యము, 1 కేజీ కందిపప్పు, అలాగే టమాటాలు, ఉల్లిపాయలు వాటితో పాటు నూనె కూడా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా. ఎవరైతే పూర్తిగా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలు కూలికెళ్తే కానీ వాళ్ళ కుటుంబాలు గడవవో ఆ కుటుంబాలని వీళ్ళందరూ కూడా రెవెన్యూ సిబ్బంది వాలంటీర్ల ద్వారా ఐడెంటిఫై చేసిన వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబాలన్నిటికీ కూడా ఇంకా పెరిగినా కానీ అందరికి కూడా ఉచితంగా నిత్యావసర సరుకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా సరఫరా చేస్తామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మన రాష్ట్రంలో పూర్తిగా కరోనా కట్టడికై ఆ వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం తరఫున అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వాళ్ళకు సలహాలు సూచనలు ఇస్తూ వాళ్లకు నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికను అందజేసి ఆ ప్రణాళిక ద్వారా ఎవరికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికి కూడా ఏ కుటుంబానికి కూడా కరోనా వ్యాధి అనేది సోకకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రయత్నంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా సహకరించాలని, ప్రజలందరూ ప్రభుత్వం ఏదైతే లాక్డౌన్ విధించిందో ఈ లాక్డౌన్ని తప్పనిసరిగా పాటించాలని, అలాగే మరి ఈరోజు రాత్రి 9 గంటలకు ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి లైట్లన్నీ కూడా ఆఫ్ చేసి క్యాండిల్ వెలుతురులో 9 నిమిషాల పాటు ఉండడం వల్ల దేశం యొక్క సమైక్యతను సమగ్రతను చాటి చెప్పే విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి రావాలని, ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలోని అరవింద నగర్లో ఉన్నటువంటి డాల్ఫిన్ రెస్టారెంట్ వద్ద కరోనా ఉన్న వ్యక్తిని గుర్తించారు. హుటాహుటిన అనంతపురం టౌన్ డిఎస్పీ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. మరియు అనంతపురం పట్టణంలో విద్యుత్ నగర్, అరవింద నగర్, జీసస్ నగర్, ఓబేలు దేవనగర్, ఆదర్శ్ నగర్ ప్రాంతాలను రెడ్ జోన్ ఏరియాలుగా ప్రకటించడం జరిగింది.
గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు బెల్లంకొండ మండల పరిషత్ కార్యాలయంలో కార్డుదారులకు 1,000 రూపాయలు అందజేశారు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా పోలీస్, వైద్య, రెవెన్యూ, పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకెట్టలేనివని వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ లాక్డౌన్ ప్రకటించి ఎంతో పగడ్బందీగా అందరూ శ్రమపడి ఎంతో దీన్ని కష్టపడి పనిచేస్తున్నారు. పనిచేసిన వాళ్ళు అందరిలో అధికారులు ముందు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ ఎంపీఓ డిపార్ట్మెంట్ కానీ అలాగే డాక్టర్స్ కానీ ఏఎన్ఎంఎల్ కానీ ముఖ్యంగా మన వాలంటీర్స్ వ్యవస్థ బాగా అద్భుతంగా పనిచేస్తుంది. నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ పనిచేయడం వల్లే ఎంతో కొంత మన కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని మొత్తం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారు. డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్లు కానీ అందరూ దయచేసి గవర్నమెంటు చెప్పిన సూచనలు, మీరు చెప్పేది ఏంటంటే వారు చెప్పిన సూచనలు సూచన తప్పకుండా పాటించండి. ఈ మహమ్మారిని మనం పారదోడటానికి ఎంతో దగ్గర సమయం వచ్చేసింది. ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్న సమయంలో ఢిల్లీ ఇష్యూ కొంచెం రావడం వల్ల మళ్ళా కొంచెం ఎక్సెప్షన్ అయింది. ఇది కూడా ఈ వారం పోతే దాదాపుగా తగ్గిపోయింది అనుకుంటున్నాం. 14వ తారీఖుకి లాక్డౌన్ కూడా సడలిస్తారు. దాదాపు మీ అందరికీ నేను చెప్పేది కూడా ముఖ్యంగా ఎవరు వారు నియంత్రించుకొని ఎవరో ఇళ్లలో వాళ్ళు ఉండి వాళ్ళు చెప్పిన సూచనలు తప్పకుండా మీరు పాటించండి. ఇది పెద్ద వైరస్ అనేది పెద్ద ప్రమాదకరమైన ఏం కాదు, కానీ దాన్ని అశ్రద్ధ చేస్తే అంతకన్నా ప్రమాదకరమైనది ఇది. దీన్ని జాగ్రత్తగా మీరు అందరూ చెప్పిన విధంగా ఇళ్లలో ఉండి ఎవరు వారు నియంత్రించుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేసి మీరు పనులు చేసుకోవద్దని కాదు. ఇక్కడ మిరగాయలు కోసుకునే వాళ్ళు మిరగాయలు కోసుకోవచ్చు. రైతు వారికి ఇబ్బంది లేదు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని పనులు చేసుకోండి. కాకపోతే ప్రభుత్వం వారు సూచించిన సూచనలు మాత్రం తప్పకుండా అందరూ మాస్కులు కానీ ఈ సోప్స్ ఎప్పటికప్పుడు 2 గంటలకి 3 గంటలకి హ్యాండ్ వాష్ చేసుకుంటా ఎవరి దగ్గరికి వెళ్ళబాకండి. ఎవరి దగ్గర కూడా 2 మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేసి మీ పనులు మీరు చేసుకుంటూ వారు చెప్పిన సూచనలు, పోలీసు వారు చెప్పిన సూచనలు, డిపార్ట్మెంట్ చెప్పిన సూచనలన్నీ తప్పక పాటించి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మరి మనం మన మండలంలో మొన్న అందాక 2 డేస్ బ్యాక్ మనందరం మరి మన ఎమ్మెల్యే గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి మన ఎమ్మెల్యే గారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి 50 లక్షలు ఇవ్వడం జరిగింది, 10 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ఎంతో కొంత అందరం ప్రతి ఒక్క ఊళ్ళో చెప్పగానే వన్డేలో ఎందుకంటే మన ప్రోగ్రామ్ ఉందనుకున్న ఎమ్మెల్యే గారిది అందరూ అదే ఒక్కరోజు అనుకుని అందరం చెప్పగానే కలెక్ట్ చేసి అందరూ ప్రతి ఒక్క ఊరు నుంచి మాకు సహాయం చేయడం జరిగిందండి. దాంట్లో బెల్లంకొండ వచ్చేసి 50,000 వసూలు చేసి ఇచ్చారు ఇక్కడ సోదరులు. మరి నాగిపాలెం వచ్చేసి 25,700, నందరాజపాలెం 10,000, బాబాయపాలెం 30,520, మాచాయపాలెం 45,550, వన్నాయపాలెం 45,400, చంద్రాజపాలెం 20,000, కందిపాడు 15,000, ఎంగడాయపాలెం 15,000, ఎంఎజిగూడెం 28,000, మన్యసుల్తాన్పాలెం 15,000. ఇట్లా మొత్తం కలిపి మనందరం 3 లక్షలు మనందరం కలిసి కరెక్ట్ చేయడం, అందరు కోఆపరేట్ చేసినందుకు అందరూ ధన్యవాదాలు. అదేవిధంగా మరి మనం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇది చెప్పినివ్వడం జరుగుతుంది. మనందరం చేసినందుకు మీ అందరూ కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఇదే విధంగా తోడ్పడుతూ మన ఎమ్మెల్యే గారి అడుగుదాడులు నడిచి ఆయనతో పాటు మన ముఖ్యమంత్రి గారి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. పిడుగురాళ్ల సమీపంలో ఆదర్శ్ నగర్ లో అసిస్టివ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో వైసీపీ నాయకుడు ఎండీ జబ్బార్ చేతుల మీదుగా కుటుంబానికి 10 కేజీల బియ్యం, 2 కేజీల కందిపప్పు, 1 ఆయిల్ ప్యాకెట్ చొప్పున 533 కుటుంబాలకు అందజేశారు. అసిస్టివ్ స్కూల్ ముందు పంపిణీ కార్యక్రమం క్రమశిక్షణతో ప్రతి మనిషి సామాజిక దూరం పాటించారు. ఈ ప్రోగ్రాం లో పాల్గొన్న ముఖ్య అతిథులు వైసీపీ నాయకుడు ఎండీ జబ్బార్, అసిస్టివ్ సేవా సంస్థ సభ్యులు రవిబాబు, డిప్యూటీ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛంద సేవ సంస్థ కూడా మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాము. అమ్మమ్మ మీరు చేస్తుంది అసలు ఇవాళ నేను ఎల్లుండి గారి పెట్టానమ్మా, నేను కానీ చేస్తాను అయినా కానీ మీరు వచ్చారని చెప్పి నా దాప్య ముందు మీది అవ్వాలా. ఒకళ్ళకొకళ్ళు సాయంతో ఒకళ్ళకొకళ్ళతో మనం వీళ్ళందరినీ కాపాడుకుంటే మనకు అదే పుణ్యం సాధించాలి. వాళ్ళ సంస్థ వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి కదా సార్. పోలీసు వారు వచ్చారయ్యా, పోలీసు వారు దయచేసి మీరు ఇక్కడ లేకుండా ఎవరి దగ్గరలో వాళ్ళకి పెట్టి మీరు ఇక్కడ అయిపోయిన దాకా ఉంటారని మిమ్మల్ని నేను ఆశిస్తున్నాను. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పకనే వచ్చారు భగవంతుడి గారు ఆశిస్తారని కోరుకుంటూ ఈ పోలీసు వాళ్ళు కూడా చెప్పిన ప్రజలందరూ కూడా సహకరిస్తారని చాలా ఆనందంగా వాళ్ళు కూడా చెప్పిన నిమిషానికి వచ్చారు. వాళ్ళు ఒక సైనికుల్లాగా వాళ్ళ పెళ్ళం పెళ్ళలో ఉన్నా కానీ వాళ్ళ ఆశలు ఎదుర్కొని ఇళ్లలో వాళ్ళకి ఎన్ని తిప్పలు ఉన్నా ఇళ్లలో మన పెళ్ళాలే మనకు బయటికి రాని ఇట్లా అట్లాంటి పోలీసు వారికి నాది హ్యాండ్ షాప్ అయితే ఈ రోజు పోలీసు వారు చేస్తున్న కష్టం ప్రజల్లారా మీరందరు చూస్తున్నారు. ఈ రోజు పోలీసు వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు అనేది వాళ్ళని చూసుకుంటే ఒకసారి కళ్ళమట్టు వస్తున్నాయి నాకు కూడా. అయినా కానీ మనం అందరం కూడా జీవితంలో పోలీసు వ్యవస్థని ఎవరైనా మర్చిపోతే వాళ్ళకి పుట్టగత ఉండమని ఆశిస్తున్నాను నేను. ఈ కాలనీ ప్రజలందరికీ ఉన్నది, ఈ కాలనీలో ఉన్న పిల్లలు మొత్తం కూడా మన ఈరోజు అసిస్టెన్స్ స్కూల్కి పిల్లల్ని పంపారని కోరుతున్నాను. అట్టనే వాళ్ళు చేస్తున్న కష్టం ఇవాళ మన కోసమే, మీకోసం కాదు, లేదా వాళ్ళ స్వార్థం కోసం కాదు, నేపథ్యం వాళ్ళు ఏదో లొబ్బి పొందుదామని కాదు, పిల్లల కోసం భవిష్యత్తుకి చాలా ముందు ముందు చాలా మీకు తెలియదు. ఇవాళ వాళ్ళు ఎందుకు చదివమంటున్నారంటే దీనివల్ల మన పిల్లలు చాలా భవిష్యత్తు ఉండాలని మళ్ళీ ఇంకో రోజు టైం కేటాయించి వచ్చి పిడుగురాళ్ల ఎక్సైజ్ సిఐ కార్యాలయంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కె శ్రీనివాసరావు అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ పాలక్యాన్లో మద్యం బాటిల్ తరలించారు. ఈ రోజు ఉదయం 4:30 సమయంలో మాచవరం మండలం గోవిందపురం కృష్ణానది ఒడ్డున పిడుగురాళ్ల ఎక్సైజ్ సిఐ ఆధ్వర్యంలో ఒక టాటా మ్యాజిక్ ను ఒక బైక్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. 180 ml బ్లూ విస్కీ, 934 బాటిల్స్, 90 ml మెక్డోల్, 1436 బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ సుమారు 500,000 రూపాయలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఇన్ఫర్మేషన్ ద్వారా కనపడితే వాళ్ళు కనపెడతారు అన్నమాట. నా ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కనపడాలి ఎక్కడికి వెళ్ళారు. నేను అసలు ఆ ఫారెస్ట్లో ఉన్నాను సార్, ఫారెస్ట్లో ఉన్నా బయట వెతికింది ఎక్కడికి గోవిందపురం గోవిందపురం బల్లకట్టు కృష్ణానది ఒడ్డున బల్లకట్టు దగ్గర నుండి ఈరోజు ప్రాతకాలం 4:30-5 మధ్య మా పిడుగురాళ్ళ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు వారి ఎస్ఐలు సిబ్బందితో రాబడిన సమాచారం మేరకు అక్కడ కాపు కాసుకొని ఉండి అక్కడి నుంచి బల్లకట్టు మీద ఆ పడవలో ఈ యొక్క మద్యం బాటిళ్ళు అంటే 4 బ్రాండ్స్ మద్యం బాటిళ్ళు తీసుకుని వచ్చి ఈ గట్టు మీద వేయటం, ఆ గట్టు మీద వేసిన వాటిని ఒక టాటా ఏస్ వెహికల్లో వేసుకొని తీసుకుపోవటానికి ఒక 5 మంది, ఒక 2 మోటార్ సైకిల్ మీద 3 ఈ టాటా ఏస్ దగ్గర ఉండి డ్రైవర్తో పాటు ఉండి వేసుకొని బయలుదేరి
తీసుకువస్తూ ఉండగా మార్గ మధ్యంలో మోటార్ బైక్ మీద ఎస్కార్ట్ చేస్తూ ఒక ఇద్దరు, తర్వాత దీంట్లో ఉండగా మా వాళ్ళు ఆపుదల చేయగా ఆ యొక్క లారీని, టాటా ఏస్ వాహనాన్ని, తర్వాత మోటార్ బైక్ను వదిలిపెట్టి మిగతా వాళ్ళందరూ పారిపోవడం జరిగింది. ఆ యొక్క టాటా ఏస్ డ్రైవర్ని పట్టుకోవడం జరిగింది. అతని పేరు మిగినేపల్లి మస్తాన్. అతను ఈ నర్సింగపాడు నగిరేపల్లి మండలం నర్సింపాడుకు చెందినవాడు. అతను ఈ పారిపోయిన 5 మంది వ్యక్తుల యొక్క వాళ్ళను కూడా గుర్తించాడు. వాళ్ళు మోటార్ సైకిల్ మీద ఏరో బాలరెడ్డి, కొండ అనే వాళ్ళు ఇద్దరు, తర్వాత ఈ యొక్క టాటా ఏస్ వాహనంలో ఉండి పారిపోయిన బొట్టి ముక్కల మట్టారెడ్డి, డీలర్ శ్రీను, ఎరువుల వెంకటేశ్వర్లు అనేవాళ్ళు, వాళ్ళని కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క ఆపరేషన్లో మొత్తము 4 బ్రాండ్లో దక్కన్ బ్లూ విస్కీ, గుడ్ డే ప్రెస్టీజ్ విస్కీ అనేవి 2 బ్రాండ్స్ ఉన్నాయి. అవి 2 బ్రాండ్స్ 934 బాటిల్స్ 180 ml, అంటే క్వార్టర్ బాటిల్స్ అంటాం మనం మామూలుగా, నిప్స్ బాటిల్స్ అంటాం అవి. తర్వాత 1436 డిప్ బాటిల్స్, 90 ml బాటిల్స్ మెక్డోవల్ విస్కీ, ఆఫీసర్ చాయిస్ విస్కీ అనేవి ఉన్నాయి. ఇవి 9 పాల క్యాన్లలో పెట్టుకొని మిగిలిన బాక్సులుగా పెట్టుకొని తీసుకొని వస్తున్నారు. వాటన్నిటినీ కూడా సీజ్ చేయడం, 934 నిప్ బాటిల్స్ని, 1436 డిప్ బాటిల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పాల క్యాన్లను, మోటార్ బైక్ని, తర్వాత టాటా ఏస్ వాహనాన్ని అన్నీ కూడా ఈ కేసులో నమోదు చేయడం జరిగింది. గతంలో ఈ వారంలోనే ఈ సిఐ గారు అంతకుముందు 3 బైకులతో 4 వ్యక్తులను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 6 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కంటిన్యూగా ఈ తెలంగాణ మఠంపల్లికి చెందిన అక్కడ వైన్ షాపుల నుంచి కానీ, అక్కడ దాచిపెట్టిన వాటి నుంచి కానీ ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎక్కువ సొమ్ము చేసుకోవడం కోసం ఇక్కడ బాగా స్కేర్సిటీ ఉండటం, మోర్ ఓవర్ గట్టిగా నిబంధనలను పాటించడం చేయటం వల్ల అక్కడి నుంచి తెచ్చి అధిక రేట్లకు అమ్ముకోవడానికి వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. వారిని చాకచక్యంగా మా పిడుగురాల సిఐ గారు పొలపన్ని దీన్ని క్యాచ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇలా కంటిన్యూగా ఈ రోడ్డు గురజాలు కానీ, మాచర్ల కానీ, పిడుగురాళ్ళ మనకి బార్డర్ ఏరియాస్ ఉన్నాయి కృష్ణానది ఒడ్డున. ఈ యొక్క బీచ్ల మీద మన వాళ్ళని సర్వేలెన్స్ పెట్టమని కూడా చెప్పాం. వాటి తదనుగా ఈ పడవ వాళ్ళని కూడా నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. చిత్తూరు జిల్లాలో కరోనా నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా దాతలు ముందుకు రావడం సంతోషమని చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం చిత్తూరు నగరంలోని 16వ డివిజన్ రోసీనగర్లో వైఎస్ఆర్సీపీ నాయకులు గడ్డం రమణ ఆధ్వర్యంలో 200 మంది పేదలకు నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, డివిజన్ ఇన్ఛార్జీలు హేము మరియు పిచ్చండి పాల్గొన్నారు. తన వంతు నేనున్నాననే ధైర్యంతో ముందుకొచ్చి మీకు ఒక ఆర్థిక సహాయంతో కూరగాయలు, అదేవిధంగా బిస్కెట్స్, సోపులు, ఫెనాయిలు, ఇంకా చాలా రకమైన మంచి మంచి కార్యక్రమాలంతా కూడా ఈరోజు మీకు ప్యాకెట్ల ద్వారా వేసి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు. మీరేమీ తొందరపడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. మీ దగ్గరికే వచ్చి మీకు కావాల్సిన ఇవ్వాల్సిన వస్తువులన్నీ మీ దగ్గరికే వచ్చిస్తారు. ఎవరైనా లేకపోతే కూడా మరలా ఇంటికి కూడా తప్పకుండా చేర్పిస్తారు. మీరేం సందేహించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమంలో మన ఈ దుర్గానగర్ కాలనీలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి కూలి చేసుకుంటేనే దొక్కాడుతుంది. ప్రతిరోజు కూలికి పోవాలి. ఇక్కడ చాలా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్లకు ఈ 15 రోజులుగా, ఇప్పుడు 12 రోజులుగా ఈ కరోనా ఎఫెక్ట్ లాక్డౌన్ సందర్భంగా ఎవరు కూడా పనులకు కూడా పోలేని పరిస్థితి వచ్చింది. ఇంకా 10 రోజులు, ఈ రోజుతో 10 రోజులు ఉండాల్సి వస్తుంది. ఖచ్చితంగా వాళ్లకు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, క్లిష్ట సమయంలో మన రమణ ముందుకొచ్చి వాళ్లకు ఉచితంగా సరఫరా చేయడం ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేసే ముందుకు దాతలు ముందుకు రావాలని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలనేసి కూడా తెలియజేస్తూ
రోజనేంద్ర వాస్తవాయులు మరియు మాకు ఇక్కడికి చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, తర్వాత దుర్గానరకాన్ని నాయకులకు, పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. కూడా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా ఈ శానిటైజేషన్ గురించి అంటే మన ఇంటికి వస్తానే పిల్లలకు కానీ మనకు కానీ చేతులు కడుక్కోవడం, దానికి తగినట్టు క్రిమి సంహారిక వస్తువులైన ఈ శానిటైజర్ సంబంధించి హ్యాండ్ వాష్కు కెమికల్ ఏమి ఉంటాయి అవన్నీ కూడా ప్రతి అరగంటకు ఒకసారి చేతులు కడుగుతూ ఉండాలా. పిల్లలు కానీ మనకు కానీ ఇక్కడ ఇటువంటి ఏరియాల్లో పిల్లలు బయట వచ్చి ఆడుకునేటప్పుడు ఎక్కువ ధూళి దుమ్మంతా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మీకు ఈ యొక్క శానిటైజర్ పరికరాలు చాలా ముఖ్యము. ఇవి మామూలుగా మీరు కూడా కొనకుండా ఏముందులేని కేర్లు ఇచ్చేస్తారని మా మిత్రుడు రమణ కూడా దీన్ని సమకూర్చడం జరిగింది. తద్వారా మీరందరూ కూడా ఈ శానిటైజేషన్ ఐటమ్స్ ఇంటికి వస్తానే పిల్లలకి మీరు చేతులు హ్యాండ్ వాష్ చేయడం, తర్వాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ముఖ్యంగా మన ఇంట్లో వాడిన పరికరాలన్నీ కూడా తగిన సోప్తో శుద్ధంగా క్లీన్ చేసి ఎండలో కొంతసేపు ఆరబెట్టి ఫోన్ చేయడానికి కూడా ఉపయోగించాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న జిల్లాలో రెవెన్యూ శాఖ కూడా రాత్రింబవళ్లు సేవ చేస్తుందని ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం చిత్తూరు జిల్లా ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న విపత్కర కాలంలో పోలీస్, వైద్య శాఖ, పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపాలిటీలో మినహా వేరే శాఖ పేర్లు ప్రజల్లో వినిపించలేదని, అయితే రాత్రింబవళ్లు ప్రజలకు నిరంతరం జిల్లా కలెక్టర్ మొదలగు రెవెన్యూ ఉద్యోగులు పూర్తిగా నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్నారని, ఇంటింటి సర్వే నిర్వహించి ఎవరెవరికి ఏ అవసరం ఉన్నా దగ్గరుండి కనిపెట్టి ఏర్పాటు చేస్తున్న ఉద్యోగులను కూడా ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ గారు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేసినా ఫస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే శాఖ రెవెన్యూ శాఖ. రెవెన్యూ శాఖ అనేది బ్రిటిష్ పీరియడ్ నుంచి కూడా జిఐడి డిపార్ట్మెంట్ అంటారు, జనరల్ అడ్మినిస్ట్రేషన్. తాలూకాలు ఉన్నప్పుడు కూడా తహసీల్దారులు అందరూ వాళ్ళ పరిధిలో ఉండేవాళ్ళు, ఇక్కడ తాలూకా మీరు చూసి ఉంటారు. ట్రెజరీ, ఎక్సైజ్, పోలీస్, జడ్జ్ మొత్తం తహసీల్దారు పరిధిలో వచ్చేవాళ్ళు. అదేవిధంగా కూడా ఇప్పటికీ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా తహసీల్దారు కార్యాలయ పరిధిలోనే అన్ని శాఖలు కూడా ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వారి అనుసంధానంలో ఉండి వారి కలెక్టర్ గారి ఆదేశాలు, తహసీల్దారుకి వస్తే తహసీల్దారు గారి ఆదేశాలతోనే మొత్తం కార్యక్రమాలు నడుస్తుంది. ఇప్పుడు ఈ కరోనా వ్యాధి మహమ్మారి వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి గారు మరియు ముఖ్యమంత్రి గారు ఇరువురు కూడా కలిసి లాక్డౌన్ ప్రకటించారు. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత అసలు పని అనేది స్టార్ట్ అయింది. రెవెన్యూ శాఖ పూర్తిగా ఆ రోజు వరకు మన చిత్తూరు జిల్లాలో టీటీడీలో దర్శనానికి వచ్చిన వాళ్ళైతేనేమి, రైళ్లు నిలిచిపోవడం వల్లనైతేనేమి, విమానాశ్రయాలు మూసివేయడం వల్ల అయితేనేమి, నిలిచిపోయిన ప్రయాణికుల్ని ఫస్ట్ తీసుకొచ్చి ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్చారు. శానిటరీ సిబ్బంది అంటే మున్సిపల్ అర్బన్లు అయితే మున్సిపాలిటీ, రూరల్ అయితే నగర పంచాయతీలు, వారి సేవలు కూడా చాలా అభినందనీయం. డాక్టర్స్ అయితే వాళ్ళు నడిచే దేవుళ్ళు అంటారు, వాళ్ళంతా కూడా విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బంది పడకుండా కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉండి విశేషమైన సేవలు అందిస్తున్నారు. అలాగే శానిటరీ సిబ్బంది కూడా చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది వాళ్ళు సెక్యూరిటీ మన కొంతమంది వాళ్ళు కొంతమంది ఇదైనా వీళ్ళు కొంతమంది ఇదైనా అందరూ సమన్వయంతో వండుకొని చాలా పకడ్బందీగా లాక్డౌన్ చేస్తున్నారు. వారి అందరి సేవలు కూడా అభినందనీయం. అదేవిధంగా ఈ రెవెన్యూ ఉద్యోగులు ఇంతవరకు ఈ రోజు వరకు కూడా లాక్డౌన్ ప్రకటించి నుంచి ఈ రోజు వరకు కూడా తహసీల్దార్ నుంచి విఆర్వీఏ వరకు ఒక్కరు కూడా ఇన్క్లూడింగ్ డిప్యూటీ కలెక్టర్స్, ఆర్డీఓలు, కలెక్టర్ కానీ, కలెక్టర్ సిబ్బంది కానీ, జేసీ కానీ, జేసీ సిబ్బంది కానీ ఒక్కరు కానీ ఒక సీఎల్ కాదు, మాకు లీవ్ కావాలనే పాపాన్ని పోలేదు. దాన్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది, మీరు పాత్రికేయులు ప్రతి చోట చూస్తూ ఉంటారు. ఎవరు కానీ లీవ్ అడిగిన వాళ్ళకి ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా లీవ్ అడగకుండా కేవలం అరగంట ఒక గంట పర్మిషన్ వచ్చేసి వాళ్ళ వీధి నిధుల నిర్వహణలో మనం పని కూడా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్లే పని చేసుకుంటూ నిరంతరం. కరోనా నేపథ్యంలో మద్య నిషేధం ఉన్న చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మండలంలో కళ్ళు అమ్ముతున్న వారితో పాటు ద్విచక్ర వాహనాలను ఎక్సైజ్ విజిలెన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం చిత్తూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ రవి మాట్లాడుతూ బంగారుపాలెం మండలంలో కళ్ళు అమ్మకాలు సాగుతున్నాయని, ముందస్తు సమాచారం మేరకు ఈ మేరకు ఉదయం దాడి చేసి ద్విచక్ర వాహనంలో తీసుకువస్తున్న కళ్ళుతో పాటు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడైనా మద్యం అమ్మకాలు జరిగితే తమకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కరోనాలో అమ్ముతున్నారనేసి అక్కడ కంప్లైంట్ వచ్చిందని మా ఏసీ గారు చెప్తే, మా నేను నా పేరు రవికుమార్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐని, మా సిబ్బంది మరియు చిత్తూరు రూరల్ ఎస్ఐ రామ్మూర్తి వాళ్ళ సిబ్బంది ఇద్దరు కలిసి 3 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి రూట్ వాచ్ పని మొత్తం వెళ్ళాము. వీళ్ళు అప్పటికే 4 గంటల నుంచి అక్కడ తాగడానికి వెయిటింగ్ చేస్తున్నారు. ఒక 2-3 ఊర్లో మనుషులు వచ్చారు, సుమారు 10-20 మంది దాకా ఉన్నారు అప్పుడే. సరే ఎక్కడ ఎందుకు వచ్చారంటే వాళ్ళు మరి కళ్ళు ఇక్కడ అమ్ముతారు అందుకని వచ్చామని అన్నారు. కాబట్టి వాళ్ళని కూడా గుంపులుగా చేరకుండా వాళ్ళని కూడా చెప్పి పంపించేశాము. తర్వాత సుమారు 3-4 గంటల సేపు అక్కడే రూట్ వర్క్ చేశాము. 9 గంటలకు గాజులపల్లి నుంచి బొంబాయిపల్లికి పోవడానికి బొంబాయిపల్లి వాసులు ద్విచక్ర వాహనంలో వస్తున్నారు. ఎవరు? కుమారు, మునస్వామి, యువరాజు, మధు, శివయ్య అనేవాళ్ళు బొంబాయిపల్లికి చెందిన వాళ్ళు. వాళ్ళు క్యాన్లో 4 వెహికల్స్లో 5 మంది చేరి వస్తున్నారు. వస్తూ ఆ క్యాన్లో అనుమానం వచ్చి చెక్ చేశాను. అందులో టెంకాయ కళ్ళు ఒక క్యాన్ 30 లీటర్ కెపాసిటీ ఉంది, దాంట్లో సుమారు ఒక 10 లీటర్ల దాకా ఉన్నాయి. అదే కళ్ళు గురించి అడిగితే వాళ్ళు సరైన సమాధానం చెప్పలే వాళ్ళు. సరే ఈ కరోనాలో ఎవరు కళ్ళు అమ్మకూడదు కానీ రవాణా చేయడం తప్పు కాబట్టి మద్యం ఏది చేయకూడదని కలెక్టర్ ఆడింది కాబట్టి వారికి లైసెన్స్ ఉందని అడిగాము. పర్మిషన్ కానీ లైసెన్స్ కానీ లేదన్నారు. కాబట్టి ఈ కరోనాలో లైసెన్స్ లేకుండా కళ్ళు అమ్మడం కానీ రవాణా చేయడం నేరం కాబట్టి వారిని అరెస్ట్ చేసి కస్టడీ. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ అండ్ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, రాష్ట ఉప ముఖ్యమంత్రి కలెక్టర్ నారాయణ స్వామి ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, వంట నూనె, 2 లీటర్ల కందిపప్పు, 2 కేజీల చక్కెర, 1 కేజీ అందజేశారు. దేశంలో కరోనా వ్యాధి విజృంభిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా ఎంతో శ్రమ కోర్చి వార్తలను సేకరించి ప్రభుత్వానికి ప్రజలను అప్రమత్తం చేసినందువలన గుర్తించి రాష్ట నాయకులు విజయ ఆనందరెడ్డి సలహా మేరకు గురువారెడ్డి, బుల్లెట్ సురేష్ సహాయవార్థం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ అండ్ మీడియా విలేకరులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా విలేకరులను వైఎస్ఆర్సీపీ నాయకులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు మాత్రం ఎల్లో మీడియా
నగరి నియోజకవర్గంలో ప్రస్తుతం 3 కరోనా కేసులు నమోదు కావడంతో ఎమ్మెల్యే రోజా మీడియా ద్వారా నగరి ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కడైతే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయో వారితో కలిసిన లేదా తిరిగినా బంధువులు గాని ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఆసుపత్రికి వచ్చి స్వచ్ఛందంగా చెక్ చేయించుకోవాలని ఆమె కోరారు. అలాగే వైద్య సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు. ప్రజలు సైతం స్వచ్ఛందంగా కఠిన వైఖరిని అనుసరించడానికి సిద్ధంగా ఉండాలని ఆమెకు తెలిపారు. ప్రస్తుతం ఎవరూ భయాందోళనకు గురి కానవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి పాజిటివ్ రావడం జరిగిందని, అలాగే వారితో సత్సంబంధాలు కలిగిన వారు స్వచ్ఛందంగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. రోజా వినకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో గమనించి ఇక మీదటైనా కూడా కొంచెం దీన్ని సీరియస్ గా తీసుకొని అందరూ కూడా ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మీరు చూస్తే 7వ వార్డు అలాగే 9వ వార్డు లో మరి పాజిటివ్ కేసులు వచ్చాయి కాబట్టి ఆ యొక్క జోన్ ని ఈ విధంగా మార్క్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న వార్డ్స్ అన్ని కూడా ఇప్పుడు మెడికల్ టీమ్స్ వేసి మరి ఒక్కొక్క ఇంటికి వెళ్లి మళ్లీ కూడా టెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. సో 29 వార్డ్స్ కి 290 మంది టీమ్ ని వేయటం జరిగింది. దీంట్లో ఆశా వర్కర్లు అలాగే ఏఎన్ఎంస్ వాలంటీర్స్ వీళ్ళందరికీ కూడా హెడ్ గా మెడికల్ ఆఫీసర్ ని వేయటం జరిగింది. సో ఏ ఇంట్లో దగ్గు జ్వరం ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయా అని చెప్పి ఐడెంటిఫికేషన్ లో చూస్తారు. అది కూడా నార్మల్ దగ్గు జ్వరమా లేదంటే ఇలాంటి కరోనా వైరస్ సిమ్టమ్స్ ఉన్నాయా అని చూసి వెంటనే అక్కడికి మెడికల్ ఆఫీసర్స్ వెళ్లి వాళ్లే స్వయంగా దీన్ని పరీక్షించాలని చెప్పి కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆర్డర్ వేయటం వల్ల ఈ యాక్షన్ ప్లాన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క ఏఎన్ఎం కి ప్రతి ఒక్క ఆశా వర్కర్ కి ఇలాంటి ఒక షీట్ ఇవ్వడం జరిగింది. కుటుంబంలో ఎంత మంది ఉన్నారు, దాంట్లో ఎవరు బయట నుంచి వచ్చారు, లేదా ఎవరికి జ్వరం గాని దగ్గు గాని జలుబు గాని ఉందో రాసుకొని రమ్మన్నారు. దీన్ని బట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకుని ఇమీడియట్ గా వారందరినీ కూడా క్వారంటైన్ కి పంపించాలని కూడా డిసైడ్ చేయడం జరిగింది. సో ఇప్పటికైనా మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది, ఈ కరోనా అనేది చూడడానికి సింపుల్ గా ఉన్నా దాన్ని మనం కేర్లెస్ చేస్తే ప్రాణాలు తీస్తుంది. సో ఈరోజు వెళ్ళొచ్చారో మరి వాళ్లలో 3 ఐడెంటిఫై అయింది నగరి నియోజకవర్గంలో. సో వారి కుటుంబ సభ్యులు గాని వారి చుట్టుపక్కల వారిని కలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా స్వచ్ఛందంగా మీరే వచ్చి డాక్టర్స్ దగ్గర టెస్టులు చేయించుకొని మరి మీరు ఆరోగ్యవంతులను నిరూపించుకోవాలి. లేకపోతే మీ ఆరోగ్యం గురించి మేము పోరాడుతున్నాం, మీరు చిత్తశుద్ధి చూపించకపోతే అది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వ్యాప్తించి ప్రాణాలు తీసే ప్రమాదం ఉంటుంది. అలాగే ఈ రోజు కూరగాయలు కనో లేదా పాల కనో లేదా ప్రొవిజన్ షాప్స్ కనో చాలా మంది హాలిడే లాగా. తిరువూరులో కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సందర్భంగా లాక్డౌన్ విధించడంతో ప్రజలు బయటికి రాలేని పరిస్థితి కనుక నగరి పంచాయతీ 6వ వార్డులోని ప్రజలకు ఎరువు ప్రకాష్ రెడ్డి కూరగాయలు మాస్కులు మరియు బియ్యం పంపిణీ చేస్తున్నారు. గుడివాడ గుడ్లవల్లేరు మండలంలోని తాడిచెర్ల గ్రామంలో ఈ రోజు ఉదయం 34 మంది వలస కూలీలకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. మార్చి 26వ తారీఖున వీరంతా విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుండి పొలం పనుల నిమిత్తం తాడిచెర్ల గ్రామానికి వచ్చారు. లాక్డౌన్ కారణంగా వీరంతా తిరిగి వారి ఊరికి వెళ్లలేని పరిస్థితుల్లో తాడిచెర్ల గ్రామంలోని రైతులు వీరికి ఆశ్రయం కల్పించారు. గుడ్లవల్లేరు మండలం ఎంఆర్ఓ ఆంజనేయులు వీరిని గుర్తించి వీరికి ఉచితంగా బియ్యం పంపిణీ చేసి ఆదేశాలు జారీ చేశారు.
కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల దొనకొండ గ్రామాల మధ్య గల క్వారీల రోడ్లో వివిధ రాష్ట్రాల నుంచి క్రషర్లతో కొండగట్టు పనిచేసే కార్మికులకు భోజన వసతి ఏర్పాట్లను పరిశీలించిన నందిగామ రూరల్ సిఐ సతీష్ లాక్డౌన్ కారణంగా పనులు లేకుండా ఉంటున్న కార్మికులకి యాజమాన్యాలు తప్పకుండా వారికి వసతులతో పాటు ఆహారాన్ని ఏర్పాటు చేయాలని లేనిచో తనకి తెలియపరచాలని సిఐ సతీష్ తన ఫోన్ నెంబర్ ని కార్మికులకు ఇచ్చారు. అనంతరం భోజనాలు పంపిణీ చేశారు. ఏసైనా ఇండియన్ మేనేజ్ చేస్తారా? పది మంది కష్టవాళ్ళు ఉన్నారు. కంపెనీ వాళ్ళ కూర పది మంది కష్టవాళ్ళు. డైలీ ఫుడ్ అరేంజ్ ఖానా ఖానా. ఆయన కూడా పిల్లలను రమ్మను కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వసుభాయి మండలం కాకవాయి గ్రామంలో ప్రమాదవశాత్తు దుర్మరణం చెందారు బెజ్జం సంజయ్ రామస్వామి, క్లాస్ బెజ్జం మనోజ్ కుమార్. కాకవాయి గ్రామ శివారులో ప్రొక్లయం తీసిన గుంటలలో చేపలు పట్టే నిమిత్తం గాలాలతో వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదశాత్తు గుంతలో పడిపోయారని, సదరు మూడవ యువకుడు వారిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని వాపోయారు. ఎనిమిది పోతే చాలా పట్ట రమ్మన్నాడు వాళ్ళు గారు. పోతే రోడ్డు చాలా పట్టేటప్పుడు వాళ్ళిద్దరు మరోజు గారు ఆగమన్నాడు. ఆగమంటే ఇక్కడ పోయి ఆగమంటే ఇక్కడ మేళకుండా వచ్చినాయి. మేళకుండా మళ్ళీ ఆడుపో చాలా కాదు సంజయ్ గారు ఈ ఆడు పాడుతుంటే బాగా వద్దా వద్దురా అంటే వీడు ఆగల ఆగితే ఆడు పాడాడు. వీడి ముందు పాడాడు వీడు పడితే ఇంకా వీడు పడతాడు లాగుతాం అంటే వీడంటే ఎవరు పడింది ఎవరు మనోజ్ గారు. మనోజ్ ముందు లాగుదాం ఈ వీడిని మనోజ్ గారిని లాగుదాం అనుకున్నాను. ఈడు వాడు జాడింటు ఈడు జాడింటు ఇద్దరు ఇద్దరు సంజయ్ గారు నేను వెనక లాగుతున్నా లాగుతా అంటే జాడి పడ్డాయి ఇద్దరు ఇద్దరు జాడిపోయారు. ప్రమాదవశాత్తు జరిగిందా? అంతే. మీరు నలుగురు వెళ్ళింది ముగ్గురు వెళ్ళింది. మచిలీపట్నంలో కరోనా వ్యాధి సోకి ఒక వ్యక్తి మృతి చెందడంతో రెడ్ జోన్ గా ప్రకటించారు. చిలకలపూడి ప్రాంతంలో పర్యటించిన రాష్ట్ర రవాణా మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ప్రతి ఇంటి వద్ద వివరాలు సేకరిస్తున్నారు. సచివాలయ సిబ్బందితో కలిసి వివరాలు తెలుసుకుంటున్నారు మంత్రి పేర్ని నాని. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తొందరగా కాంటాక్ట్ ద్వారా చిన్నపిల్లలకు కానీ 50 ఏళ్ళు పైబడిన వారికి కానీ తొందరగా రావటానికి అవకాశం. రెండు, రికవరీ శాతం కూడా చాలా తక్కువ ఈ వయసు వారిలో. 3 సంవత్సరాల లోపు అలాగే 50 సంవత్సరాలు పైబడిన వారిలో కనుక ఇది అంటితే రికవరీ అనేది చాలా కష్టం కాబట్టి వీరందరినీ కూడా ఐడెంటిఫై చేసి సర్వే ద్వారా వీళ్ళందరినీ కూడా జాగ్రత్తలు చెప్తూ ఇంట్లో నుంచి బయటకు రానివద్దు, వీరి దగ్గరికి ఎవరిని కూడా బయట వ్యక్తులను రానివద్దని చెప్పిన కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్తూ, అలాగే ఈ రెడ్ జోన్ లో 6 రోజులు కర్ఫ్యూ ఉంది.
ఎవరిని కూడా బయటికి రాబాకండి. దయచేసి మీకోసం ప్రభుత్వాన్ని సహకరించండి. మీ మంచి కోసం ప్రభుత్వం మీకు నియంత్రణ విధిస్తుంది. పాలు గాని కాయగూరలు గాని మీ ఇంటి ముందుకి ఆటోల్లో వస్తాయి, మైక్ పెట్టుకుని చెప్తారు, కొనుక్కోండి. అలాగే సరుకులు గాని అంటే వెచ్చాలు గాని లేదా మందులు గాని మీకు సాయంత్రం లోపు పాంప్లెట్ ఇవ్వడం జరుగుతుంది వాలంటీర్లు. ఆ పాంప్లెట్ లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకి షాపులకు ఫోన్ చేస్తే మీకు కిరాణా సరుకులు గాని మందులు గాని మీ ఇంటికి తెచ్చిస్తారనేది ప్రతి ఇంటికి కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం నుంచి కూడా సోడియం హైపోక్లోరైడ్ కూడా మొత్తం ఈ రెడ్ జోన్ లో ఉన్నటువంటి అన్ని బజార్లు అన్ని ఇళ్ళకు కూడా. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కరోనా వైరస్ తన కబంధ హస్తాలతో సమస్త మానవాళి గజగజలాడుతున్న సమయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో బడుగు బలహీన వర్గాల జీవనం అస్తవ్యస్తమైంది. ఈ తరుణంలో మా గ్రామ ప్రజలు నా కుటుంబంలో భాగమే అంటూ వారికి మా వంతు సహాయం అందిస్తామని ముందుకు వచ్చిన బల్లం పిచ్చయ్య కుమారులు జగ్గయ్యపేట నియోజకవర్గం వసవాయి మండలం తాళ్లూరు గ్రామంలో బల్లం పిచ్చయ్య వారి స్వగృహం నందు గ్రామాల ప్రజల కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం విశేషం. ప్రతి కుటుంబాన్ని కూడా నిల్వ వాటర్ కూడా ఈ తాడు గ్రామం లేదు కస్టమర్ చేసేవాళ్ళు చాలా ఇబ్బంది ఉంది. అది కూడా ఈరోజు గ్రామంలో అలాగనే ప్రతి కుటుంబాన్ని కూడా రేషన్ బియ్యం సరుకులు రితో సరుకులు మొత్తం కూడా ప్రతి ఇంటికి కూడా ఇచ్చి వాళ్ళకి తోడుగా ఉంటామని తెలియజేస్తున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ న్యూస్.